మెరకులు రేపు జరగబోయే ఎన్నిక జనబలానికి ధనబలానికి మధ్య పోటీ జరగబోతా ఉంది. పాండవులకు కౌరవులకు మధ్య పోటీ జరగబోతా ఉంది. న్యాయానికి అన్యాయానికి మధ్య పోటీ జరగబోతా ఉంది. ఎవరు గెలవాలనో దయచేసి మీరు ఆలోచించండి. అంతిమంగా కొన్ని అబద్ధాలు వినడానికి అందంగా ఉంటాయి. ఒక సామెత ఉన్నది, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుందట. గట్టనే వాళ్ళు అబద్ధాలు బాగా ఆడతారు, ఓట్లు పెట్టుకుంటారు. ప్రమాణాలు ఇమానాలుగా చెప్పరాదిగా. మళ్ళా ఓట్లు డబ్బలు పడితే దొరికి ఓట్టు, మళ్ళీ ఆగమే తెలియని కథన ఇది. దయచేసి అట్లా ఆగం కావద్దు. ఇవాళ ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మెదక్లో పద్మమ్మగారు ఇవాళ మీరు అనుకున్న ప్రతి పని సాధించింది. మెదక్ జిల్లా అయింది, మెదక్ మెడికల్ కాలేజ్ వచ్చింది, కలెక్టర్ ఆఫీస్ కట్టుకున్నాం, ఎస్పీ ఆఫీస్ కట్టుకున్నాం, రామాయణపేట రెవెన్యూ డివిజన్ అయింది, డిగ్రీ కాలేజ్ వచ్చింది, ఇవాళ రైలు వచ్చింది, కాళేశ్వరం నీళ్లు నిజాంపేటకు వచ్చినాయి. రేపో మాపో శంకరంపేటకు రామాయణపేటకు కూడా నార్సింగికి కూడా దేబోతా ఉన్నాం. ఈ అభివృద్ధి కొనసాగాలంటే మనం పద్మమ్మ గారిని గెలిపించుకోవాలి. ఈ పనులు ఆగకుండా ముందుకు సాగాలంటే మనం కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ గారిని దీవించాలి. ఇవాళ ఇంకో మాట చెప్తా మీకు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా ఈ కాంగ్రెస్ ఓడ్ బీజేపీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎవరు వస్తుందా మళ్ళా గవర్నమెంట్ అంటే కేసీఆర్ వస్తాడు, బీఆర్ఎస్ వస్తుంది అంటారు. మరి నేనంటున్నా మన మెదక్లో కూడా పద్మమ్మ గెలిచిందనుకో మన పనులు ఆగకుండా నడవయా? కింది మీద అయితే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? పనులు ఆగం కావా? మన ఏళ్ళతో మన కన్ను ఓడ్చుకున్నట్టు కాదా? ఏం జరగలే? ఆడవీళ్ళ పెళ్లికి కళ్యాణలక్ష్మి రాలేదా? 200 పెన్షన్ 2000 రూపాయలు కాలేదా? మెదక్లో ఇవాళ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను తెచ్చి మీ నిజాంపేటలో రామాయణపేట్ల శంకరంపేటలో నార్సింగ్లో దించుతలేరా? పాత రోజుల్లో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మీరు. ఆనాడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కాన్పుకు పోతే 50,000 60,000 రూపాయలు ఖర్చు అవుతుండే. ఇవాళ ఎవరైనా ప్రైవేటుకు పోతుండ్రా అమ్మ? దవాఖానలో సౌలతులు పెరిగినాయి, వైద్యం పెరిగింది, డాక్టర్లను పెంచినాం, మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి మెదక్ల కట్టినాక కారు కిరాయి లేదు, ఆటో కిరాయి లేదు, బండ్లెక్కి పోతున్నాం, కాన్ పైనక తల్లిని పిల్లని తెచ్చి ఇంటికాడ దించిపోతున్నాం. ఇవాళ పెళ్లి చేస్తే 100,000 ఇచ్చే, కాన్పు చేస్తే 60,000 తప్పే, ఉల్టా కేసీఆర్ కిట్ వచ్చాయి. మరి కాంగ్రెస్ వాళ్ళు ఉండగా ఈ సౌలత్ ఉన్నదా? ఆనాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానా కంటే ఇవాళ పోదాం పద బిడ్డ సర్కారు దవాఖానకు అన్నంత గొప్పగా ప్రభుత్వ ఆసుపత్రులు మార్చింది నిజం కాదా? మా పద్మమ్మ కష్టపడలేదా దీనికోసం? ఆసుపత్రులు మెరుగుపడలేదా? ఎల్లుండి 5వ తారీఖు నాడు ప్రభుత్వ మెడికల్ కాలేజీకి మెదక్లో కొబ్బరికాయ కొట్టబోతా ఉన్నాం. మెడికల్ కాలేజ్ వస్తే మీ పిల్లలు డాక్టర్ చదువుడే కాదు, 500 పడకల పెద్ద ఆసుపత్రి మెదక్లో రాబోతా ఉంది. ఏదైనా రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే, పాము కుడితే, తేలు కుడితే, ఎవరైనా నిప్పు అంటించుకుంటే మనం గాంధీకి పోతాం. సగం మంది తూపురాని పోయే వరకు, మేడ్చల్ పోయే వరకు చచ్చిపోతారు. రేపు మెడికల్ కాలేజ్ వస్తే అటువంటి పెద్ద ఆసుపత్రి మన మెదక్లోనే మీకు అందుబాటులోకి రాబోతా ఉంది. 180 కోట్ల రూపాయలతోని 5వ తారీఖు నాడు మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. ఓ ఇలాంటి మంచి పనులు మన కేసీఆర్ చేస్తూ ఉన్నాడు. కరెంటు గురించి అన్న చెప్పిండు, నాకు బాగా గుర్తప్పుడు నేను తెలంగాణ ఉద్యమంలో ఉంటే ఇక్కడ కనబడతలేడు ఒక అమర్ అని ఈనాడులో రిపోర్టర్ ఉండే. అప్పుడు మేము ఈనాడు పేపర్ ఇట్లా తీస్తే పొద్దున్నే బాయికాడ కరెంటు కోసం ఎదురు చూస్తూ ఆ ఒడ్డు మీద పండుకున్న రైతుల ఫోటోలు చూసేవాళ్ళం. ఎప్పుడు కరెంటు వస్తుందా, ఏ దొంగరాత్రి కరెంటు వస్తుందా అని ఆ ఒడ్డు మీద పడుకున్న ఫోటోలు ఈనాడు పేపర్లో ఫ్రంట్ పేజీలో రామాయణపేట నుంచి వచ్చేటి. కాలిపోయిన మోటార్ల ఫోటోలు, నెర్రలు బాచిన వరి పొలాల ఫోటోలు ఇదే రామాయణపేట నుంచి ఆనాడు ఈనాడు దినపత్రికలో కొల్లలుగా వచ్చేది. ఫ్రంట్ పేజ్ వార్తలు స్టేట్ పేపర్లో వచ్చేది. కరెంటు లేక వరి పొలం నెర్రలు బాచిన ఫోటోలు ఆనాడు కాంగ్రెస్ జమానాలు ఉండేటి. కాలిపోయిన మోటార్ల ఫోటోలు చూసేవాళ్ళం. బాయికాడనే సంసారం చేస్తున్న రైతులు ఎప్పుడు కరెంటు వస్తుందో తెలియక పండుకున్న ఫోటోలు. అర్ధరాత్రి కరెంటు వెట్టబోయి పాము గుట్టి, తేలు గుట్టి, షాకులు కొట్టి చచ్చిపోయిన రైతుల వార్తలు ఎన్నో చదివాను నేను పేపర్లలో. ఇవాళ వార్త ఎక్కడన్నా ఏ పేపర్లన్నా కనబడుతుందా? కరెంటు కోసం ఎదురు చూసిన ఫోటోలు ఉన్నాయా?
ధర్నాలు ఉన్నాయా? సబ్స్టేషన్ల మీద దాడులు ఉన్నాయా? ఆనాడు కాంగ్రెస్ హయాంలో సబ్స్టేషన్ల మీద దాడులు, విద్యుత్ అధికారుల నిర్బంధాలు, ఎండిపోయిన పొలాలు. యాసంగి పంట అంటే మోటార్ కాలకుండా యాసంగిల పంట పండించిన రైతే లేడు, పండును అసలు. గ్యారంటీ మోటార్ అనగాలు, ట్రాన్స్ఫార్మర్ అనగాలు. ట్రాన్స్ఫార్మర్ కాలితే 30,000, మోటార్ కాలితే 5,000-6,000. ఆ రోజు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మోటార్లు గాలులు, ట్రాన్స్ఫార్మర్లు గాలులు దొంగరాత్రి కరెంట్తో సావగొట్టిరు మనల్ని. మళ్ళీ కాంగ్రెస్ పాలన అంటే మళ్ళా కాలిపోయే మోటార్లు వస్తాయి, మళ్ళా కాలిపోయే ట్రాన్స్ఫార్మర్ల కాలం వస్తుంది. అరే ఊళ్ళో ఎవరైనా పెద్ద మనిషి చనిపోతే శవాన్ని గాలేసినాక స్నానం చేద్దామంటే కరెంట్ ఉండకపోవు, యాదుకున్నదా మీకు? కాంగ్రెస్ జమానాలో ఊళ్ళో ఎవరైనా చనిపోతే స్నానం చేద్దామంటే కరెంట్ ఉండకపోవు. అడగంగా అడగంగా గంటకు 2 గంటలకు వాడు కరెంట్ వేస్తే స్నానం చేసి గప్పుడు ఇంటికాడ పోయి దీపం పెట్టి అందరు అన్నం తినే పరిస్థితి, అది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇంకా రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా నేను ఇవ్వాలేనో మాట్లాడుతుండు. ఏ కాంగ్రెస్ 15 పాలనకు మన బీఆర్ఎస్ 15 పాలనకట చర్చ చేస్తారట. ఏం చర్చ చేస్తావు తెలియదా నీ మేనిఫెస్టో గురించి? కాంగ్రెస్ పార్టీ అసలు ఇంకో మాట అడగాలి, ఈ రేవంత్ రెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా? 2004 నుంచి 2014 దాకా నువ్వు ఏ పార్టీలోనో నాయన, నువ్వు ఉన్నది ఏ పార్టీలా? ఆ రోజు నువ్వు తెలుగుదేశంలో ఉండి ఇదే కాంగ్రెస్ పార్టీ పాలన మీద, కాంగ్రెస్ మేనిఫెస్టో మీద, హామీల మీద నువ్వు ఏం మాట్లాడినావో ఒకసారి పాత పేపర్లు చూసినా, అసెంబ్లీ రికార్డులు చూసినా అన్ని తెలుస్తాయి. నువ్వు సోనియా గాంధీని బలిదేవత అన్నావు, ఇప్పుడేమో ఆడ కూర్చొని పిసిసి ప్రెసిడెంట్గా ఆమెను దేవత అంటున్నావు. అంటే నువ్వు ఏం మాట్లాడుతావు? అంటే ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ తాను పెట్టిన ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కటి కూడా 2009లో అమలు చేయలేదు. బియ్యం పెంచుతామన్నారు, పెంచలే. కరెంటు పొద్దున్న దాకా ఇస్తామన్నారు, ఇయ్యలే. తండాలు గ్రామ పంచాయతీలు చేస్తామన్నారు, చెయ్యలే. ఇది వాస్తవం. ఉచిత కరెంట్ అన్నారు, ఉత్త కరెంటు చేసిండ్రు. ఇంకా దాని మీదనట ఈయన చర్చిస్తారట. నువ్వే ఆ రోజు ఏం మాట్లాడినావు? ఇవి కాలేదు అని చెప్పి నువ్వే అసెంబ్లీలో మాట్లాడినావు, పేపర్లలో మాట్లాడినావు. ఇప్పుడు చెప్పు రేవంత్ రెడ్డి, ఏది నిజం? నువ్వు ఆనాడు మాట్లాడింది నిజమా, ఇవాళ మాట్లాడింది నిజమా? ఆ రోజు నువ్వు తెలుగుదేశంలో ఉండి ఆనాటి కాంగ్రెస్ హామీలు అమలు చేయలేదని, కాంగ్రెస్ ఉత్త కరెంటు చేసిందని, కాంగ్రెస్ దగా చేసిందని, మోసం చేసిందని ఆనాడు మాట్లాడినావు కదా, మరి అది నిజమా? నువ్వు ఇవాళ మాట్లాడింది నిజమా? ఒకవేళ నువ్వు నాడు మాట్లాడిందే నిజమైతే ఇక చర్చనే లేదు కదా. అంటే కాంగ్రెస్ ఉత్తది అని నువ్వు నాడు చెప్పిందే నిజమవుతుంది. లేదు లేదు, అప్పుడు ఉత్తగా మాట్లాడినా ఇప్పుడు మాట్లాడిందే నిజం అన్నావు అనుకో, ఇక ఊసరవెల్లులకే ఊసరవెల్లివి నువ్వు. మాట మార్చడంలో నీకంటే మించిన వాళ్ళు లేడు నాయన. ఏ ఎండగా గొడుగు పడతావు, ఓట్ల కోసం ఏమైనా మీరు దిగజారి మాట్లాడతారు. ఇటువంటి వారి పట్ల మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజలకు ఒక నమ్మకం, కాంగ్రెస్ అంటే నయ వంచన నాటకం. నేను ఉత్తగా చెప్తలేను. కేసీఆర్ ఆ రోజు ఒక మాట అన్నాడు, నేను తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్షకు పోతున్నా, అయితే నా శవయాత్ర లేదంటే తెలంగాణ జైత్రయాత్ర అని బయలుదేరిండు. 11 రోజులు అన్నం తినకుండా చావు నోట్లో దగ్గర దగ్గర పోయి తెలంగాణ తేలేదా కేసీఆర్? అంటే పట్టుబట్టి ప్రాణాన్ని లెక్క చేయకుండా ఈ తెలంగాణ సాధించిండు, మాట మీద నిలబడ్డాడు మన కేసీఆర్. గీ కాంగ్రెస్ వాళ్ళట ఎగవెట్టి, తెలంగాణను ఎగవెట్టి 100 మంది చావుకు కారణమైన ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకా మేం తెలంగాణను ఉద్ధరిస్తామని మాట్లాడతారు. తెలంగాణనే రాకపోతే మెదక్ జిల్లా అయ్యేదా? మెదక్కు రైలు వచ్చేదా? మెదక్కు మెడికల్ కాలేజ్ వచ్చేదా? ఇవాళ రామాయణపేట రెవెన్యూ డివిజన్ అయ్యేదా? ఒక్కసారి మీరు ఆలోచించండి. సర్ది తిన్న రేవు తెలవాలి. ఇవాళ వీళ్ళు డబ్బు సంచులతోని బయలుదేరుతున్నారు. దయచేసి అది ఒకరోజు 2 రోజుల ముచ్చట. ధనబలం కాదు, జనబలం గెలవాలి, ప్రజాబలం గెలవాలి, ప్రజలకు పనిచేసే వాళ్ళు గెలవాలి. కరోనా లాంటి కష్టకాలంలో మీకు సేవ చేసి మీ కాళ్ళల్లో చేతులల్లో తిరిగినోడే నిజమైన ప్రజానాయకుడు, నిజమైన ప్రజాప్రతినిధి అవుతారు. ఇక ఓట్లు 6 నెలలు ఉండగానే బయలుదేరితే వాళ్ళెట్ల నాయకుడు అవుతాడు? ఓట్లు కాగానే వాడు మళ్ళీ బయటపడతాడు. అసంట వల్ల మనకు కావాల్సింది ఇవాళ కరోనాలో మేము తిరగలే పద్మావతి. నేను 10 సార్లు వచ్చిన మెదక్కు, మేము కూడా మూతికి బట్టలు కట్టుకొని
జనం భయపడుతున్నారు ధైర్యం చెప్పాలని దావఖానలకు పోయి మెదక్ దావఖానలో నేను 4 సార్లు తిరిగిపోయినా కరోనాల రామాయణపేటకు 4 సార్లు వచ్చిన ఇదే మా శరాఫ్ యాదగిరన్న వీళ్ళందరూ నాతోని పాపం జనం ఆగమైతున్నారని ఇంటింటికి కూరగాయలు బియ్యము నూనె సంచులు కట్టి పంపలేమేం మీకు మరి ఇప్పుడు వచ్చేయి ఓయిగ మేము ఇంత సేవ చేస్తాము అంత సేవ చేస్తాము ఇక మా అంత సేవ ఎవరు చేయలే మరి అడవేరు నాయన కరోనాల కనబడ్డరు ఆ రోజు ఒక సంచి వంచి రా ఒక పాడమోస్తురా కరోనాల యాడుంటారు మీరు ఎన్ని పాడలు పోయలే మేము కరోనాల ఇంటోళ్ళు కన్న కొడుకు రాకపోయినా మేము నిలబడ్డం పాడలు మోసినం కరోనాలో ప్రజలకు ధైర్యంగా నిలబడ్డం ఇది దయచేసి మర్చిపోవద్దు న్యాయం గెలవాలి ధర్మం గెలవాలి పనితనం గెలవాలి మీరియల పద్మమ్మ గారి గెలుపు మన అభివృద్ధికి ఇంకా మలుపు అవుతది అభివృద్ధి వేగంగా జరుగుతది ఈ జరుగుతున్న అభివృద్ధి ప్రక్రియ కొనసాగాలంటే మీరందరూ కూడా పెద్ద మనసుతో పద్మమ్మ గారిని ఆశీర్వదించండి ఇయల మీ దగ్గరికి వచ్చినామంటే మీ కళ నిజం చేసి వచ్చినాం మీ కోరిక నెరవేర్చి మీ దగ్గరికి వచ్చినాం మీరు అడిగిన రామాయణపేట డివిజన్ ఇచ్చి మీ ముందు నిలబడి మాట్లాడుతూ ఉన్నాం ఇవాల మీ ముందు మాట్లాడుతున్నామంటే పదేళ్ల నుంచి మీరు కోరిన కళ డిగ్రీ కాలేజ్ తెచ్చి మీ ముందు మేము మాట్లాడుతూ ఉన్నాం మేము ఉత్తుత్త మాటలు మాట్లాడతలేం గాలి మాటలు చెప్తలేం తెస్తం చేస్తం అంటలేం తెచ్చి మాట్లాడుతున్నాం చేసి మాట్లాడుతున్నాం దయచేసి దీవించండి మీ అందరి ఆశీస్సులు అందించండి అని కోరుతూ జై తెలంగాణ జై తెలంగాణ